హాయ్ అండి, నేను మీ కవిత ఫ్రమ్ కవిరాజ్ ఫనీ వీడియోస్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. అక్క మీ శారీస్ చాలా బాగుంటాయి అక్క, మీ శారీస్ బ్లాగ్ చేయండి అక్క అని చెప్పి ఎప్పటి నుంచి అందరూ అడుగుతున్నారు. సరే, శారీస్ బ్లాగ్ కన్న ముందు సొంతంగా నా చేతితో నేను మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ నా ఓన్గా నేనే చేసుకుంటాను, నేను బయట ఎవరికి ఇవ్వనండి. అవి ఒకసారి చూద్దామండి ఫస్ట్, సరేనా? ఈ బ్లౌజెస్ అన్నీ నేనే కుట్టినవండి, నా సొంతంగా నా చేతితో కుట్టినవి. ప్రతి ఒక్క బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే అండి. ఇన్ని బ్లౌజెస్ ఇప్పుడు నేను దేనితో కుట్టాను ఒక్కసారి చూపిస్తానండి. బ్లౌజెస్ అంటే మగ్గం వర్క్ అని అంటే మంచంలాగా ఉండేసి దాని మీద కుట్టింది కాదండి, దాని మీద అయితే బయట వాళ్ళు కుడతారు. నేనైతే జస్ట్ ఈ చిన్న రింగ్ ఉంది కదండి, ఈ రింగ్కి బ్లౌజ్ పెట్టుకొని డ్రాయింగ్ కూడా ఓన్గా నా అంతలు నేనే గీసుకుంటానండి. ట్రేస్ పేపర్తోనైనా గీసుకుంటాను, లేకపోతే వైట్ పెన్సిల్తోనైనా గీసుకుంటాను. గీసుకొని దీని మీదే పెట్టి ఇన్ని బ్లౌజెస్ కూడా నేను ఇదే ఫ్రేమ్ మీద కుట్టానండి. నేను ఇప్పుడు పెట్టినవి అయితే కొన్ని బ్లౌజెస్ ఉన్నాయండి, ఇంచుమించు 150 to 200 బ్లౌజెస్ కుట్టుంటాను. శాంపుల్కి మాత్రం మీకు ఇప్పుడు కొన్ని బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇదండి నేను వాడిన ఫ్రేమ్. మరీ పెద్ద ఫ్రేమ్ పెట్టామనుకోండి అంత సులువుగా ఉండదు కుట్టడానికి. ఈ సైజ్ ఫ్రేమ్ తీసుకున్నాను నేను, ఇది 16 నెంబర్ ఎంత అనుకుంటా. ఈ ఫ్రేమ్ మీద పెట్టుకొని అన్ని బ్లౌజెస్ నేను కుట్టానండి. ఈ ఇప్పుడు నేను ఇదిగో అండి, ఇవి నేను వాడిన నీడిల్స్, మగం వర్క్ నీడిల్స్ అండి ఇవి. ఇదో అండి మగం వర్క్ నీడిల్స్ అంటే గుచ్చుకుంటాయి కదండి, అందుగురించే ఇవి. స్పెక్స్ బాక్స్ అండి, ఈ బాక్స్లో జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఏదో వైట్ పెన్సిల్, స్కెచ్, ఒక పెన్సిల్ ఇవన్నీ వేసి పెట్టుకున్నాను జాగ్రత్తగా. గుచ్చుకుంటాయి కదండి, అంటే థ్రెడ్కి వేరేది నీడిల్, మళ్ళీ తర్వాత ఈ పూసలకి, బీడ్స్కి, జర్దోసకి ఇవన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నీడిల్ అండి. ఈ నీడిల్ మనకి గుచ్చుకోకుండా ఉండడానికి, అంటే చెయ్యి పెయిన్ రాకుండా ఉండడానికి, ఈ దారం అంతా గమ్మేసుకొని దారం అంతా మొత్తం అంతా చుట్టి పెట్టుకున్నానండి. అంటే ఇలా ఇలా కుడతాం కదా, కుట్టినప్పుడు చెయ్యి పెయిన్ రాకుండా, వేలు ఏమి నొప్పి రాకుండా ఇలా కుట్టి పెడతాను. ఇవండి నేను వాడిన నీడిల్స్ చూడండి, ఇదే ఇదో ఈ సన్నగా ఉన్నాయి కదండి. నేను విడివిడిగా ఒక్కొక్క బ్లౌజ్ మీకు చూపిస్తానండి. కొన్ని బ్లౌజెస్ పెట్టానండి, ఎక్కువ బ్లౌజెస్ అనుకో మళ్ళీ చాలా లెంతీ అయిపోతాయి. అందుగురించి శాంపుల్గా కొన్ని బ్లౌజెస్ చూపిస్తున్నాను, చూద్దామా? ఇదిగోండి ఈ బ్లౌజ్ చూడండి, పార్టీకి చాలా బాగుంటుందని. అంటే ఇది చాలా హెవీ పట్టు శారీ అండి, రెడ్ కలర్ పట్టు శారీ, దాని మీద ఇది కుట్టాను. చూడండి బాగుందా, ఇవి అన్నీ బీడ్స్ వేసి, కుందన్స్ వేసి. ఇది చూడండి రెడ్ కాంబినేషన్తో, స్టోన్స్తోని, జర్కన్స్తోని, రెడ్ అవుట్లైన్తోని. చూడండి చూడండి ఎలా ఉంది, బాగుందా? ఇది చూడండి, ఇది చూడండి గ్రీన్ బ్లౌజ్ మీద. యాక్చువల్గా ఏంటంటే నేను అన్ని కలర్స్ మీద చేసుకున్నాను, కానీ అంటే ఇలాంటి గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద నేను చేసుకోలేదు. సరేలే అని చెప్పి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద ఈ వర్క్ చేసుకొని ఈ బ్లౌజ్ తీసుకొని వెళ్ళి శారీ కొనుక్కున్నానండి. చూడండి ఇదంతా పికాక్స్తోని మొత్తం అంతా మోతీ వర్క్ చేసి, ఇదండి కుందన్స్, ఈ గోల్డ్ మొత్తం నాకు గోల్డ్ కాంబినేషన్ కావాలని చెప్పి. అంటే అది ఈ కలర్ మీద అయితే గోల్డ్ చాలా బాగా కనపడుతుంది, గోల్డ్ ఇది పర్ల్స్ అని, అందుగురించి ఇది చేశాను. చూడండి ఇది చూడండి, జామునీ కలర్ అని అంటారు ఈ కలరు. నేరేడు పండులో మనం నేరేడు పండు తింటే వస్తుంది చూడండి, డార్క్ జామునీ కలర్, అందుగురించి జామునీ అని పేరు అనుకుంటా. ఇదో డార్క్ జామునీ కలర్ అండి. ఈ శారీ వచ్చేసి నాది గ్రీన్ కలర్ పట్టు శారీ, అందుగురించి ఈ గ్రీన్ కలర్ పట్టు శారీకి బార్డర్ ఇది వచ్చిందనమాట. శారీలో వచ్చిన బ్లౌజెస్ ఏవి కుట్టుకోను, ఆ బ్లౌజ్ విడిగా కుట్టేసుకొని కాటన్ సిల్క్ క్లాత్ తీసేసుకుంటాను. కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని దాని మీద 1 మీటర్ తీసుకుంటానండి. కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద మొత్తం అంతా ఇలా గోల్డ్ వర్క్ చేశానండి. ఎందుకంటే పట్టు శారీ అంటే గోల్డ్ బాస్, ఇదో గోల్డ్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చి ఇదో కాంట్రాస్ట్ బాగుంది కదండి. ఇది హెవీగా పార్టీస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేశాను వర్క్ చూడండి, ఇదంతా నేనే సొంతంగా చేసుకున్నానండి. నేను ఇప్పటి నుంచి చేసింది కాదు, గత 15 ఇయర్స్ నుంచి కూడా నేను మగ్గం వర్క్ నా ఓన్గా నేనే చేస్తాను. ఈ బ్లౌజ్ చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ పట్టు శారీకి
దీనికి ఈ బ్లౌజ్ ఇచ్చాడు, ఇది నేను వర్క్ ఏమంత హెవీగా వేయలేదని చెప్పేసి శారీలోనే బ్లౌజ్ ఉంటుంది ఉంది కదండి, ఆ బ్లౌజ్ మీదనే కుట్టేసుకున్నాను. సర్లే ఇది లైట్ వర్కే కదా, దీని మీద నిలబడుతుందిలే. వేరే శారీస్ మీద హెవీ వర్క్ వేసుకున్నామనుకోండి, ఆ బ్లౌజెస్ మీద వాళ్ళు పట్టు శారీ మీద ఇచ్చిన బ్లౌజెస్లో మనం వర్క్ వేసుకుంటే ఏంటంటే ఆ వర్క్కి బ్లౌజ్ పికిలిపోవడము అలా జరుగుతుంది. ఇదే మనం కాటన్ సిల్క్ తీసుకున్నాం అనుకోండి ఏం పాడవదన్నమాట. అందుగురించి నేను కాటన్ సిల్క్ తీసుకొని ఆ బ్లౌజ్ మీద వర్క్ వేస్తాను. చూడండి ఇది చూడండి, ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ అలా వచ్చింది. అందుగురించి పింక్ దాని మీద ప్యారెట్ గ్రీన్ ఈ ఆరెంజ్ బ్లూ కాంబినేషన్తోనే ఇదిగో ఇలా చేశాను. చూడండి ఒకసారి ఎలా ఉందండి, బాగుందా ఈ బ్లౌజ్? చూడండి ఈ బ్లౌజ్, ఇది అప్పుడు ట్రెండింగ్లో ఉండే ఇంచుమించు చాలామంది ఇలా వేసుకున్నారు. నేను కూడా గూగుల్ ఫొటోస్లో నుంచి సెర్చ్ చేసి అందులో నుంచి పిక్స్ తీసుకొని ఫోటో తీసుకొని గీసుకుంటానండి. గీసుకొని అప్పుడు నా ఓన్గా నేను ఇగో ఇలా వర్క్ చేసుకుంటాను. అన్నీ 3/4 అయితే బాగుంటాయి అని చెప్పి 3/4 వేసుకున్నాను. ఆల్ ఓవర్ ఇదంతా ఆల్ ఓవరే. శారీ వచ్చేసి లైట్ గ్రీన్, రామా గ్రీన్ అనుకుంటా, రామా గ్రీన్ శారీ మీద ఇది చూడండి ఎలా ఉన్నాయి. ఇదంతా బీడ్స్ వర్క్, అవుట్లైన్ మొత్తం ఇది ఇచ్చాను, గోల్డ్ థ్రెడ్ కుందన్స్ ఇదిగో ఇలా చేశాను. చూడండి ఎలా ఉందండి ఇది. ఈ బ్లౌజ్ చూడండి, ఇది మొత్తం అంతా మిర్రర్ వర్క్. మా కజిన్ అన్నయ్య నాకు ప్లెయిన్ పట్టు శారీ నేపిచ్చి ఇచ్చారు ఊర్లో. అయితే నేనేం చేశానంటే ప్లెయిన్ పట్టు శారీ మీద ప్లెయిన్గా వేసుకుంటే బాగోదు కదా అని చెప్పి శారీ బ్లౌజ్ గ్రాండ్గా కావాలని చెప్పేసి ఏం చేశానంటే అన్నీ బీడ్స్తోని గోల్డ్ థ్రెడ్స్ ఉంది కదా, సరేలే ఇది డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి మిర్రర్స్ వేసుకున్నాను. బ్లౌజ్ మొత్తం అండి మిర్రర్స్తోనే వేసుకున్నాను. శారీ వచ్చేసి ఏంటంటే లైట్ బ్లూకి పింక్, లైట్ పింక్ బార్డర్ వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంది శారీ అంతా. శారీస్ ఏం చూపించట్లేదు కాబట్టి ఊరుకున్నాను. అందుగురించి ఆ కాంబినేషన్స్తోనే కావాలని చెప్పేసి ఇదిగో స్కేల్ పెట్టి ఇవన్నీ గీసుకున్నానండి. స్కేల్ పెట్టి ఇదిగో ఇదంతా, ఇది కొంచెం కొట్టడానికి కష్టమైంది, గీయడానికి కూడా కొంచెం కష్టమైంది అనుకోండి. ఒక్క లైన్ తేడా వచ్చిందనుకో మొత్తం అంతా తేడా వస్తుంది. అందుగురించే ఈ లైన్స్ ఇదంతా గీసుకొని చక్కగా పెన్సిల్తో గీసుకొని మిర్రర్స్ అన్నీ ఫస్ట్ అంతా స్టిక్ చేసేసుకొని తర్వాత అంతా మగ్గం నీడిల్తోనే వేసిందండి. ఏది మామూలు నీడిల్తోని కుట్టలేదు, అన్నీ మగ్గం నీడిల్స్తోనే కుట్టాను నేను. ఇదంతా కూడా ఇది కూడా 3/4 ఆన్సే పెట్టానండి. 3/4 ఆన్స్ అయితేనే బాగుంటుంది, పట్టు బ్లౌజెస్ కుట్టించినప్పుడు 3/4 ఆన్సే బాగుంటాయండి. ఇది చూడండి, ఇది ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కాటన్ సిల్క్ మీద. ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ శారీ అండి, పట్టు శారీ ఆరెంజ్ కలర్ ఉంది. అయితే ఈ ఆరెంజ్ మీద గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. అయితే నేను ఏం చేశానంటే ఇదంతా చూడండి, మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదంతా జర్దోసీ వర్క్ అండి. స్ప్రింగ్ ఇదంతా కూడా నేనే కుట్టానండి. ఈ జర్దోస్ ఏం చేయాలంటే చిన్న చిన్న కటింగ్ పీసెస్ కింద చేసుకొని నీడిల్ వేసి నీడిల్కి ఎక్కించుకొని అప్పుడు కుట్టాను. బ్లౌజ్ చూడండి, ఇది చందేరి సిల్క్ శారీ. యాక్చువల్గా దీనికి ఏమిచ్చాడంటే లైట్ పింక్ ఇదో ఇలా ఇచ్చాడు బ్లౌజ్. నాకు ఇది నచ్చలేదు, ఇగో ఇది బార్డర్ ఇచ్చాడు. సరేలే దీనికి మనం వర్క్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉట్టి బార్డర్ మటుకు తీసేసుకొని నేను ఈ పఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని శుభ్రంగా కాటన్ సిల్క్ ముక్క ఒక 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. తీసుకొని దీనికి మొత్తం అంతా ఇలా బీడ్ వర్క్ చేసుకున్నాను, ఇలా పర్ల్స్తోని ఇలా చేసుకున్నాను. చూడండి ఇది ఇది హ్యాండ్ వచ్చేసి ఇదిగో ఇలా ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. అరుంధతి మూవీలో అనుష్క వేసుకుంటుంది ఇది, ఇలా అప్పటి నుంచి ట్రెండ్ అయింది ఇది. ఇంకా ఇది చాలా బాగుంటుంది, ఈ బ్లౌజ్ కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండి. ఇది హోప్ మీకు నచ్చింది అనుకుంటా. ఇది చూడండి, ఇది రాణి పింక్ బ్లౌజ్ అండి. ఇది రాణి పింక్, ఈ బ్లౌజ్ ఇంచుమించు నాకు ఒక 10-15 శారీస్కి పైనే వచ్చి ఉంటుందండి. ఈ ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నందుకు చాలా శారీస్కి మ్యాచింగ్ అయ్యిందండి. కానీ నిజంగా కదా, రాణి పింక్ కానీ బ్లాక్ కానీ బాటిల్ గ్రీన్ కానీ మెరూన్ కానీ అలాంటి వాటిల్లో కామన్గా మనం కుట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా శారీస్కి మ్యాచింగ్ అవుతాయి కదండి.
చూడండి ఇది మొత్తం అంతా, ఇదిగో ఇలా వేసాను మొత్తం అంతా బీచ్ వేసి, ఇది మొత్తం అంతా గోల్ థ్రెడ్ వేసి, ఇదిగో ఇలా వేసాను చూడండి. ఈ బ్లౌజ్ ఒక శారీ కాదు, చాలా శారీస్కి మ్యాచ్ అయింది. ఇది చూడండి ఈ బ్లౌజ్ చూడండి, ఇది వేరే మా ఆంటీ తను బొటీక్లో కుట్టించుకుందంట, ఆవిడ దగ్గర నుంచి ఫోటో తీసుకొని నేను మళ్ళీ నేను సొంతంగా నా ఓన్గా గీసుకొని బ్లౌజ్ మొత్తం గీసుకొని ఇదిగో ఇలా కుట్టాను, ఇలా ఇలా పీకాక్ వచ్చేటట్టు. ఇది మొత్తం అంతా ఫుల్ బీచ్సే ఉన్నాయండి, దీని నిండా బీచ్సే. ఇగో ఇదంతా థ్రెడ్డే, ఇందులో పీకాక్ వచ్చేటట్టు గీసాను. ఇదో హ్యాండ్ కూడా చూడండి, ఇదో హ్యాండ్ చూడు, ఇది హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను, ఇది హ్యాండ్ చూడు, అంతా బీచ్సే. అయితే ఏంటంటే బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది, చూడడానికి లుక్ హెవీగా ఉంటుంది, బీచ్తో బ్లౌజ్ కూడా హెవీగా అయిందండి. ఇది చూడండి, ఇది పర్పుల్ బ్లౌజ్ అండి, పర్పుల్ కలర్ కాటన్ సిల్క్ బ్లౌజ్ పైన. ఇదంతా ముడికుట్టు అండి, ముడికుట్టు తెలిసే ఉంటుంది, అప్పట్లో అందరు వేసేవాళ్ళు కదా. ఇదో ఇదంతా ముడికుట్టు, ఇది బీచ్తో వేసాను, ఇది అవుట్లైన్ తీసుకొని ఇలా వేసేసాను. చూడండి ఎలా ఉంది. యాక్చువల్గా ఇది నేను టైంపాస్ కోసం మొదలెట్టానండి, మా వారు జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి అంటే నేను జాబ్కి వెళ్ళాను కదా, సరేలే టైంపాస్ కోసం అని చెప్పి బ్లౌజెస్ అలా అలా నా పిల్లలకి చదివించుకుంటూ ఈవినింగ్ ట్యూషన్ బదులు అంటే నేనే చెప్పుకున్నాను, ఇప్పటివరకు అయితే ట్యూషన్కి ఏం పంపించలేదు, ఇంకా వాళ్ళకి చదివించుకుంటూ అంత వర్క్ అంతా అలా వేసుకునేదాన్ని అనమాట. ఇంత టైంలో కుట్టడం అని కాదు, నాకు ఇంకా బయట వాళ్ళు కుట్టించారనుకోండి కాసేపు కుట్టేసి వదిలేస్తారు, నేను అలా కాదు, ఒక పిచ్చి పట్టుకున్నట్టు అనమాట. ఏదైనా మనం మొదలెట్టామంటే అది సాధించాలి అని చెప్పి రాత్రి వరకు 12:00 వరకు కూడా ఈయన ఎన్నిసార్లు తిట్టినా సరే ఒప్పుకోకుండా తెగ కుట్టేదానండి. దానికి మాత్రం ఆయన తెగ తిట్లు తిట్టేవాడు, అసలు చెప్పొద్దు. ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఈ కలర్ అండి శారీ, బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చింది, అయితే సిల్వర్ కలర్ బూటా ఇచ్చాడు దాని మీద ఆ పట్టు శారీ మీద. అయితే ఏం చేశానంటే ఇదంతా గోల్డ్ వేసుకొని ఈ గోల్డ్లో సిల్వర్ వచ్చేటట్టు చూసుకొని ఇదో ఇలా గీసానండి, ఇట్లా ఇలా గీసి ఇలా కుట్టాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ చూడండి బ్లూ కలర్ మీద ఈ పీకాక్ వేసాను కదండి, ఈ బ్లౌజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పీకాక్ మాత్రం గీసింది నేను కాదండి, ఇది మా వారు హెల్ప్ చేశారు గీయడానికి. ఇది మొత్తం అంతా ఆయన పాపం వైట్ పెన్సిల్తో గీసిస్తే దాని మీద నేను మళ్ళీ ట్రేస్ ఇంకొంచెం డార్క్గా గీసుకొని ఈ వర్క్ చేశాను. ఇది మొత్తం అంతా స్పెషల్ బ్లాక్ థ్రెడ్తో వేసానండి, చూడండి ఎలా ఉంది. ఈ బ్లౌజ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇది ఈ బ్లౌజ్ ఒక్కసారి చూడండి, ఈ శారీ వచ్చేసి ఒకే ఒక్క శారీ చూపిస్తున్నానండి, నేను అన్ని శారీస్ చూపించట్లేదు. ఈ శారీస్ చాలా అంటే చాలా, ఒక 50 శారీస్ వరకు కుట్టుంటానేమో, ఇంకెక్కువే కుట్టుంటానేమో కూడా నాకు తెలీదు. అందులో శాంపుల్కి మీకు ఒక్క శారీ మీకు చూపిస్తున్నాను, ఇది ఇది చందేరి శారీయే ఏంటో మరి నాకు పూర్తిగా తెలీదు. ఇది ప్లెయిన్ శారీ వచ్చిందని చెప్పేసి ఈ కలర్ నాకు చాలా నచ్చింది. అయితే ఏం చేశానంటే ఇదో అండి, ఇది చూడండి పీకాక్. ఈ పీకాక్ ఎంత టైం పట్టిందంటే కుట్టడానికి చాలా అంటే చాలా టైం పట్టింది, నాకు చాలా అంటే చాలా ఇష్టమైన శారీ ఇది. ఈ ఫ్రంట్లో కనపడడానికి కూడా నేను సింగిల్ పీకాక్ ఇలా వేసానండి. ఇదో శారీ మొత్తం అంటే ఈ పెద్ద పీకాక్స్ వచ్చేసి ఒక 3 వేసుకున్నాను, మధ్యలో బూటీస్ వచ్చేసి ఇలా నెమలి పించం అంటారు కదా, ఈ నెమలి పించాలు వచ్చేసి మధ్యలో అన్ని నెమలి పించం వేసుకున్నాను. చూడండి ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో, ఈ కలర్కి ఈ కాంబినేషన్ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదండి. నాకు ఇది ఇష్టమైన శారీ, ఇష్టమైన ఈ ఒక్క శారీ చూపిద్దామని చెప్పి ఈ శారీ చూపిస్తున్నానండి అంతే. మధ్యలో కింద అంతా ఇదిగో ఇలా ఈ చిన్న పీకాక్స్ వేసాను, ఈ చిన్న పీకాక్స్ వేసి ఈ శారీ మొత్తం అంతా ఇదిగో ఇలా పించాలు వేశానండి. ఇగో ఇలా ఇలా చూడండి శారీ అంతా పించం ఇలా పించాలు వేశాను, ఇదిగో ఇలా నెమలి పించాలు వేశాను. ఈ షోల్డర్ పైన ఇలా వస్తుంది కదండి, చూపిస్తాను అది ఎక్కడుందో. ఇదో అండి
షోల్డర్ పైన ఇలా వేసుకోవడానికి బాగుంటుంది, ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందని. ఇది సింగిల్ పొర, సింగిల్ పళ్ళు వేసుకోవడానికి, ఈ సింగిల్ పళ్ళు కోసం ఇలా చాలా బాగుంటుందని చెప్పేసి ఏం చేశానంటే, టూ వే కింద సింగిల్ పళ్ళు వేసుకుంటే పెద్ద పీకాక్ కనిపించేటట్టు, ఫోల్డ్ వేసుకొని వేసుకుంటే చిన్న పీకాక్ కనిపించేటట్టు. ఇదిగో సింగిల్ పళ్ళుకి స్టార్టింగ్, నా చేతుల పనే కదండి, అందు గురించి ఏం చేశానంటే పెన్సిల్తో సింగిల్ పళ్ళు గీసుకునేటప్పుడు ఇదిగో పెద్ద పీకాక్ వచ్చేటట్టు ఇలా గీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఫోల్డ్ వేసుకొని పెట్టుకున్నాం అనుకో, చిన్న పీకాక్ కూడా వస్తుంది. ఇలా ఎలా ఉందండి శారీ, బాగుందా అండి? నా కలెక్షన్ ఎలా ఉంది? శారీ మీద వర్క్ ఎలా చేసుకున్నాను? బాగా చేసుకున్నానా? శాంపిల్కి ఒకసారి చూపించాను కదండి, మీరు సపోర్ట్ చేశారనుకోండి నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు నా శారీస్ నేను ఏవైతే కుట్టుకున్నానో సొంతంగా ఆ శారీస్ అన్నీ కూడా వ్లాగ్ చేసి పెడతానండి. ప్రస్తుతానికి మాత్రం ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.